ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఆ కథకి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఖచ్చితంగా ఉన్నాయండి. ఆ విషయంలో మా ప్రొడ్యూసర్స్ రాకేష్ గారు కానీ, స్నేహ గారు కానీ వాళ్ళిద్దరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము షూటింగ్ టైంలో కూడా, బట్ ఎక్కడ కూడా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా మమ్మల్ని, అంటే మా ఎనర్జీ తగ్గకుండా ఒక స్ట్రాంగ్ బ్యాక్ బోన్ లాగా వాళ్ళు ఉండి ముందుకు నడిపించారు. సో ఎలా ఒప్పించారు అంటే, మీరు కూడా కొత్త డైరెక్టర్ కదా, సో మీకు కూడా డెబ్యూ మూవీది, సో మీ ప్రొడ్యూసర్స్ ఎలా కన్విన్స్ చేశారు? నేను ఇంతకు ముందు చేసిన ప్రాజెక్ట్స్ కొన్ని చూసారండి, సో ఎట్లా చేయగలడు అనేది ఒక ఐడియా ఉంది. దానికి తగ్గట్టుగా కథ కూడా వాళ్ళకి బాగా నచ్చింది. ఓకే, ఎందుకంటే హీరోయిన్ ఓరియంటెడ్గా మనకి ఎక్కువ సినిమాలు రావు. ఒకవేళ వచ్చినా కూడా అంత పర్ఫెక్ట్ యాక్ట్ ఉండేలాగా ఎక్కడో కానీ సెట్ కావు. సో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్. సో హీరో అండ్ ప్రొడ్యూసర్ అంటే ఇంతకు ముందు మీరు జర్నీ చేస్తే ఫ్రెండ్స్ అని విన్నాను నేను. యాక్చువల్లీ నరేంద్రను హీరోను ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్స్ అండి. నాకు వాళ్ళతో అంత పరిచయం లేదు అంతకుముందు. నాకు ఐ థింక్ ఆ రోజు నేను కలిసినట్టు ఉన్నాను వాళ్ళని, అంతకుముందు ఒక 2-3 టైమ్స్ కలిసినట్టు ఉన్నాను. అంత పరిచయం లేదు. ఆ రోజు నుంచి ఇంకా ఒక జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఆ స్టోరీ చెప్పిన రోజు నుంచి జర్నీ అనేది స్టార్ట్ అయింది. మీరు మీ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ చేయాలని మాత్రం అనట్లేదు చూడు. ఎవరో రిఫర్ చేశారు, ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా ఆయన చూసి మీరే ఇది చేస్తున్నారు అని ఫిక్స్ అయ్యారు కదా. అలా మేబీ ఉంటే ఆయన మంచి సినిమాలు చేస్తే మేము ఉంటాం కదా. ఓకే, నాకు హీరోయిన్ ఇవ్వండి, హీరోనే కావాలని అది చేయడానికి రెడీగా ఉన్నాను కాబట్టి. ఓకే, అండ్ ఈ సినిమా అంటే మీరు అంటే ఓటీటీకే ప్లాన్ చేశారని విన్నాను. సో ఇప్పుడు థియేటర్స్ కూడా వెళ్తుంది, సో ఏంటి ఏంటి ప్లానింగ్ నెక్స్ట్? థియేటర్స్కే సార్, మోస్ట్లీ నెక్స్ట్ మంత్. ఇంకోటి విన్నాను అంటే ఆర్చీ గారి చేతుల మీదుగా అంటే వారి ఛానల్లో రిలీజ్ చేద్దామని అనుకున్నారని విన్నాను నేను. ట్రైలర్ కానీ ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేయాలి, కానీ ఏమైంది అసలు మరి ఈ గ్యాప్లో? యాక్చువల్లీ చాలా వైపుల్ని ట్రై చేసామండి. ఆయన పెద్ద సెలబ్రిటీ, ఆయన చాలా బిజీ పర్సన్. ఐ థింక్ ఆయన ఇక్కడ లేరు ఫస్ట్ థింగ్. ఆయన వేరే ఐ థింక్ గోవాలోనే ఎక్కడ ఉన్నట్టు ఉన్నారు. ఐ థింక్ అందువల్ల కుదరలేదండి. నేనేంటంటే చేస్తే ఆయన చేస్తే బాగుంటుంది, లేదంటే మనం ఓన్గా వెళ్ళిపోదాము. వీఆర్ కాన్ఫిడెంట్. ఓకే, అండ్ పీపుల్ అందరికీ నచ్చుతుంది, కొత్తగా ఉంటుంది, అప్రిషియేట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ తోటి సరే ఓకే చేస్తే ఆయన చేయాలి, లేదంటే మనం ఓన్గా వెళ్ళిపోదాం అనేసి ఓన్గా చేసాం సార్ అది. ఓకే, డేట్ ఫిక్స్ చేశారు ఇంకా? రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ లేదు సార్, వెరీ సూన్. ఒక 1 వీక్ 10 డేస్లో రిలీజ్ డేట్ ఎప్పుడు ఏంటనేది తెలుస్తుంది సార్. సో మీరు ఎలా ఫీల్ అవుతుంది థియేటర్స్కి వెళ్తుంది సినిమా? హ్యాపీ. మొన్నటి దాకా ఓటీటీ అనుకున్నారు? బేసిక్గా ఓటీటీ అనుకునే చేశాను, బట్ సర్ప్రైజ్ ఏంటంటే ఒక థియేటర్స్ అని చెప్పారు, ఇంకా హ్యాపీ. ఇంకా హ్యాపీ. యా, సో ఫైనల్గా మీ థియేటర్ మా ఆడియన్స్ థియేటర్లో కూర్చొని చూడాలంటే, సారీ మీ సినిమాని మా ఆడియన్స్ థియేటర్లో కూర్చొని చూడాలంటే వాట్ యూ సే ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఒకటేనండి, దిస్ ఈజ్ నాట్ ఏ వల్గర్ మూవీ. సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చింది, మాకు ఎలాంటి సర్టిఫికేట్ ఇచ్చారనేది వెరీ సూన్ మేము రివీల్ చేస్తాం. ఇది అందరూ చూడదగ్గ సినిమా. ఓకే ఓకే, మేబీ నాట్ కిడ్స్, చిన్నపిల్లలు కాదు, అందరూ చూడదగ్గ సినిమా. దిస్ ఈజ్ నాట్ ఏ వల్గర్ మూవీ. ఇట్ హ్యాస్ లవ్, ఇట్ హ్యాస్ పెయిన్, ఇట్ హ్యాస్ రివెంజ్, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. ఒక కన్ఫ్యూజన్, ఒక సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా, ఏంటి వాట్ ఈజ్ హ్యాపెనింగ్, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్. డెఫినెట్గా వచ్చారు అంటే ఖచ్చితంగా అతుక్కుని చూడాల్సిందేనండి, వేరే దారి లేదు. ఇంటర్వెల్ ఇవ్వాలి, ఇంకా థియేటర్లు ఇంటర్వెల్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాము. యూజువల్గా మేము ఫస్ట్ ఇంటర్వెల్ అనుకోలేదు, బట్ ఇంటర్వెల్ కూడా చాలా ఇంటెన్స్ సీన్లో ఇంటర్వెల్ పడుతుంది. క్లైమాక్స్ కూడా అసలు ఎవరు ఊహించరు, చాలా ఇంటెన్స్ క్లైమాక్స్. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అండి. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు, ఒక అందరూ, ఎవ్రీబడి విల్ ఎంజాయ్. సో ఇండస్ట్రీకి వచ్చాయండి, ఎన్ని ఇయర్స్ అండి మీరు? నేను నా ఓన్గానే షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేసుకుంటూ వచ్చానండి. నేను ఎవరి దగ్గర అసిస్టెంట్గా ఎక్కడ వర్క్ చేయలేదు. నేను షార్ట్ ఫిల్మ్స్ అవి తీయడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను చేసుకుంటూ, నాకు నేను అన్నీ చేసుకుంటూ వచ్చాను.
ఇంకా మధ్యలో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ దాటుకొని ఒక సినిమా చేయడానికి ఇంత టైం పట్టింది. సో మీరు స్ట్రగుల్ అయిన ఒక రెండు సిచ్యువేషన్స్ చెప్తారు ఈ సినిమాలో అంటున్నారు? సినిమా కాదు, మీ జర్నీలో అంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏంటి హోల్ మీ హోల్ జర్నీ మీ కెరియర్లో? సార్ దేర్ వర్ పెయిన్ఫుల్ మూమెంట్స్, ఇప్పుడు అవన్నీ చెప్పి బోర్ కొట్టను. లేదు ఒక రెండు చెప్పండి, నేను అన్నీ చెప్పానట్లే. ఆనెస్ట్లీ సార్ ఇంకందరికీ ఉండేలాగే అప్పుడు కొంచెం డబ్బులు టైట్ ఉండేది, సరిగా రెంట్ అయ్యి కట్టలేవు అన్ని ఫస్ట్లో. బట్ బై గాడ్స్ గ్రేస్ ఐ హ్యాడ్ ఎ వండర్ఫుల్ సపోర్ట్ అండి. నాకు నా టాలెంట్ని గుర్తించి ఒక పర్సన్ నాకు హెల్ప్ చేశారు ఓకే వీడు చేయగలడు అని. ఆ రోజు నుంచి ఐ థింక్ ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ ఆ రోజు నుంచి నేను ఏ స్ట్రగుల్ చేయలేదండి. ఆ పర్సన్ నా వెనకాల ఉన్నంత కాలము నేను ఏ స్ట్రగుల్ చేయలేదు. ఆ పర్సన్ ఎవరు తెలుసుకోవచ్చు? ఆ పర్సన్ ఎవరు నేను చెప్పలేను. మేలా ఫీమేల్ ఎవరు అది కూడా నేను చెప్పలేను. మోస్ట్లీ మేబీ ఇన్ ఫ్యూచర్ నేను పర్మిషన్ తీసుకుని చెప్తా. మాకు అర్థమైపోయింది. ఆ పర్సన్ బ్యాక్ ఉన్నంతసేపు నాకు ఎటువంటి స్ట్రగుల్ లేదు. ఆ పర్సన్ చూసుకున్నారు అంతా. అంటే ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే దట్ పర్సన్ వాజ్ దేర్. నెక్స్ట్ సినిమాకి నేను ఇట్లా ఫ్రేమ్లో చూస్తా, ఇట్లా పేరు తను ఫ్రేమ్ అంటే చూపిస్తారు అనుకుంటున్నా. ఐ హోప్ విత్ పర్మిషన్ సార్, విత్ పర్మిషన్. సో ఒక ఉన్నాయి సార్ స్ట్రగుల్స్, అవి కామన్. బట్ ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి అంటే ఫుడ్ తినడానికి లేదు, లేదంటే ఇంటి రెంట్ కడతానికి లేదు, అలాగే ఎప్పుడు లేదు సార్. ఐ వాజ్ గుడ్. ఐ అండ్ బై గాడ్స్ గ్రేస్ ఐ హ్యాడ్ దట్ సపోర్ట్. ఐ హ్యాడ్ దట్ అంటే నా ట్రస్ట్ ఉంది ఆ పర్సన్కి. వీడిని మనం సపోర్ట్ చేయొచ్చు, అంటే మనం కొంచెం సపోర్ట్ ఇవ్వాలి, హీ హ్యాస్ దట్ టాలెంట్ అని చెప్పి ఆ పర్సన్ నమ్మారు, ఆ పర్సన్ సపోర్ట్ చేశారు. అండ్ అంటే జనరల్గా ఇంట్లో కూడా ఇండస్ట్రీ ఒక డైరెక్టర్ సినిమా చేయాలి లేదంటే పెద్ద నటుడు అవ్వాలి అనేసరికి అవసరమా మనకి ఇవి అని కూడా ఇంట్లో వాళ్ళు అనే సందర్భాలు చాలా ఎదురవుతుంటాయి. అట్లాంటి ఏమన్నా ఎదుర్కొన్నారా ఇంట్లో? నాట్ ఎ సింగిల్. ఐ హ్యావ్ ద బెస్ట్ పేరెంట్స్ ఇన్ ద వరల్డ్. దే లెట్ మీ డ్రీమ్. వాళ్ళ డ్రీమ్స్ ఎప్పుడు నా నెత్తి మీద రుద్ది నువ్వు ఇది చేయి అది చేస్తే బాగుంటుంది ఎప్పుడు మాట్లాడలేదు. నేను హైదరాబాద్ వెళ్తాను, వెళ్ళు ఏం చేస్తావు, నేను జిమ్లో ట్రైనర్గా చేస్తాను, ఓకే చేసుకో. తర్వాత నేను జిమ్లో ట్రైనర్ కూడా చేశాను. నేను రేబక్ సర్టిఫైడ్ ఏరోబిక్స్ ఇన్స్ట్రక్టర్. ఓ గ్రేట్. నేను చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో నేను ఏరోబిక్స్ ఇన్స్ట్రక్టర్గా నేను చేశాను. తర్వాత నేను ఇట్లా సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను, చేసుకో, కేర్ఫుల్ జాగ్రత్త చేసుకో అంతే. దే ఐ హ్యావ్ దేర్ సపోర్ట్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే దేవర్ మై బ్యాక్ బోన్. ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే వాళ్ళని సపోర్ట్ చేశారు. ఏ రోజు వాళ్ళ డ్రీమ్స్ నా మీద రుద్దలేదు. దే లెట్ మీ డ్రీమ్. ఓకే ఐ లవ్ దమ్. యాజ్ అ డైరెక్టర్గా అంటే ఎవరిని ఇన్స్పైర్ అయి వచ్చారు మీరు ఇండస్ట్రీ? చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉందండి మాది ఏలూరు. ఏలూరు వెస్ట్ గోదావరి సినిమా పిచ్చి మీకు తెలుసు. కానీ సినిమా చూసే పిచ్చి తప్ప తీయాలని ఎప్పుడు అనుకోలేదు. నేను హైదరాబాద్లో ఒక చిన్న జిమ్లో ఇన్స్ట్రక్టర్గా వచ్చినప్పుడు ఒక మా జిమ్లో పనిచేసే ఒక ఇంజనీరింగ్ అబ్బాయిలు అన్నయ్య మా చూడు ఇలా షార్ట్ ఫిలిం చేశారు మాకు తెలిసిన ఆయన అని చెప్పి ఒక చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ రెండు చూపించారండి. ఆ షార్ట్ ఫిలిమ్స్ చూసినాక అరే మనం కూడా చేద్దాము అనేసి సరదాగా ఒక చిన్న కెమెరా కొని ఎప్పుడో ఆల్మోస్ట్ 11 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన జర్నీ ఈ రోజు దాకా వచ్చిందండి. ఆ షార్ట్ ఫిలిమ్స్ తీసిన డైరెక్టర్ సుజిత్ గారు. సుజిత్ గారు సో ఇన్ ఎ వే హీఈస్ ద ఇన్స్పిరేషన్. మన సాహో సినిమా సుజిత్ గారు ఆయన షార్ట్ ఫిలిమ్స్ చూసి మనం కూడా చేద్దాం సరదాగా అని చెప్పి అట్లా స్టార్ట్ చేసిన జర్నీ అండి. బట్ ఇన్స్పిరేషన్గా చెప్పాలి అంటే ఎవ్రీబడి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అండి. ఐ సా ఎవ్రీ వన్స్ మూవీస్. సివివి సత్యనారాయణ గారు కానీ, ఓ పెద్దవంశీ గారు, కృష్ణవంశీ గారు, పూరి జగన్నాథ్ గారు, రాజమౌళి గారు, లేదంటే ఓల్డ్ సినిమా ఇంగ్లీష్ కానీ, స్పానిష్, డచ్, ఐ వాచ్ ఎవ్రీ లాంగ్వేజ్ అండి. ఈవెన్ మలయాళం, తమిళ సినిమాలు కానీ. సో ఎవ్రీబడి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను, సినిమాలు చూసే నేర్చుకున్నాను సార్. నేను ఎవరి దగ్గర వర్క్ చేయలేదు. గ్రేట్. సినిమాలు, యూట్యూబ్, గూగుల్, ఈ మూడే నా గురువులు అంతే. సో మీరు ఎప్పుడు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు? 2016. సో ఎట్లా ఫ్యామిలీ సపోర్ట్ ఉందా మీకు? సో ఏంటి ఎలా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం అనేది గగనం అంటారు. మా అమ్మగారు అసలు ఇష్టం కాదు, ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు సినిమాలు చేయడం. ఎలా కన్విన్స్ చేశారు మరి మీ ఇంట్లో వాళ్ళని? ఆవిడకి నచ్చిన డైరెక్టర్ తేజ గారు అంటే ఆవిడకి చాలా ఇష్టం. ఏంటి ఆ మూవీ? నేను రజనీ. ఓకే. ఆమెకు చాలా అంటే పాజిటివ్ ఆయన అనగానే. దాని తర్వాత రీసెంట్ గా వాల్మీకి చేశాను డబల్ కొండ పూజ ఇద్దరికి. కంప్లీట్ నా లుక్ చాలా రంగా ఉంది, రెండు చెడు
చూసి ఇంకా రిలేటివ్స్ అందరూ కూడా మంచి ఆపర్చునిటీ వచ్చినట్టు ఎందుకు దాన్ని మీరు చేయడం అంటే అమ్మ రిస్ట్రిక్టెడ్ చేస్తదా ఈ క్యారెక్టర్ లో చేయనట్లే ఇండస్ట్రీకి వచ్చాక అంటే అన్ని ఇండస్ట్రీస్ లో ఉంటాయి కొంచెం ఫీమేల్ ఆర్టిస్టులు కొంచెం ఇబ్బందులు పెడుతుంటారు పడుతుంటారని మనం ఎక్కువ వింటా ఉంటాం మరి పడడం పెట్టడం అట్లాంటివి ఏమైనా ఫేస్ చేసారా బేసిక్గా మన అన్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు ఒకటి ఆ క్లారిటీ అండ్ కరెక్ట్ అప్రోచ్మెంట్ మన బట్టే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఎలాంటి అంటే నాకు ఏది ఎదురవ్వలేదు అంటే నేను ప్రయత్నం నాకు ఇలాంటి మంచి రోజు రావాలని రానని స్ట్రగుల్ అయ్యాను ఇప్పుడు ఈరోజు ఒక మంచి సినిమా హిట్ అవుతుంది తర్వాత సినిమాలు ఏమనుకోండి అరే మళ్ళీ దీనికన్నా బెటర్గా చేయాలి అనేది ఉంటుంది సార్ అలాంటి విషయంలో బాధపడడం కానీ ఎవరి వల్ల ప్రాబ్లమ్స్ కానీ అంటే మనం ఎలా ఉంటామో ఒక మనం కారు చాలా చక్కగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం ఆటోలో తప్పు చేయొచ్చు దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అనే దాన్ని బట్టి ఉంటుంది అది లైఫ్ ఇండస్ట్రీ అయినా జాబ్ అయినా ఏదైనా బిజినెస్ అయినా అంటే మన బట్టే ఉంటుంది సో మీకు ఎవరు వచ్చేదాన్ని టేస్ట్ చేసుకునే ఇది ఉందా కరెక్ట్ మీ అభిమాన హీరో హీరోయిన్ ఫేవరెట్ అంటే నాకు ప్రభాస్ గారు అండి హీరోయిన్ అంటే ఎందుకు ప్రభాస్ అంటే ఇష్టం చాలా మంది హీరోలు ఉన్నారు కదా ప్రభాస్ ఇప్పుడు వచ్చి పెళ్లి చేసేసుకుంటాను నేను అంత ఇష్టం మా లాంటి వాళ్ళు ఏం కావాలమ్మా చాలా ఇష్టం ప్రభాస్ అంటే మీరు రాకండి మీరు అసలు రాకండి ప్రభాస్ గారు చెప్తున్నా మీరు రాకండి అసలు ఎందుకు అంత పిచ్చి ప్రభాస్ గారు అంటే బాగుంటారండి చూడగానే నేను బాగాలేమా అలా కాదు అందరూ చాలా బాగుంటారు చాలా మంచి యాక్టర్ వెంకటేష్ గారిని చంటి సినిమాలో నేను ప్రేమించేదాన్ని నేను మొన్న కలిసినప్పుడు కూడా నేను మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నాను కానీ ఇప్పుడు ప్రభాస్ అంటే ఇష్టం నాకు అని చెప్పాను ఎవరు వెంకటేష్ గారితో అవునా నేను సేమ్ ఇదే కాస్ట్యూమ్ తో ఒక యాడ్ చేశాను పియర్ ప్రెషర్ అని ఎన్జిఓ యాడ్ నాకు సందర్భం కలిగింది నేను ఆయనకి చెప్తాను ప్రభాస్ గారు పెళ్లి చేసుకుని వచ్చి చేసుకున్నా చేసుకుంటారా అసలు ఎనీ టైం అండి ఇప్పుడు ఇంకా ముసలాడు అయిపోతున్నాను ఫీలింగ్ ఉంది సో ప్రభాస్ వస్తే జంప్ జిరాని లేచిపోవడమే ప్రభాస్ కాకుండా ఎలాంటి వ్యక్తి అయితే మీరు చేసుకుంటారు ఊహించలేనండి నాకు ప్రభాస్ లాంటి నాకు ప్రభాసే కాదు ఇంకేమొద్దు అదే ఛాన్స్ లేదు లేదు ఛాన్స్ లేదు ఇప్పుడు నాకు అర్జున్ గారు ఇష్టం సేమ్ అదే కట్అవుట్ నా అబ్బాయిని చేసుకుంటారా వాళ్ళు రారు కదా ఎలాంటి కట్అవుట్ నా అబ్బాయిని చేసుకుంటారు అంటే ఆయన అని చెప్పండి కొంచెం క్వశ్చన్ లాపుతారే అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి ఓ మై గాడ్ మీరు మ్యారీడా మ్యారీడ్ అయి ఉండి ప్రభాసం చేసుకుంటాను చూడండి మీ హస్బెండ్ ఫీల్ కాడా అయినా చేసుకుంటారా అంటే మరి మీ హస్బెండ్ ఏం కావాలి అంటే మీ హస్బెండ్ వదిలేస్తారా అండి వదిలేను ఆయన జీవితాంతం చూడరు కదా నాకు ఆయన అంటే ఇష్టం ఓకే యా థ్యాంక్ యూ సో మచ్ సో మీ సినిమా తప్పకుండా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ముఖ్యంగా మీకు కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఒక సినిమాని యాజ్ అ డైరెక్టర్గా ఒక డిఓపిగా మీ చేతుల మీద మోసుకొని సినిమా రిలీజ్ చేయబోతున్నారు హ్యాట్స్ ఆఫ్ టు యూ నిజంగా మీలాంటి డైరెక్టర్లు ఇంకా మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మీరు పెద్ద పెద్ద సినిమాలు చేయాలి సుజిత్ గారు లాంటి ప్రభాస్ లారు కానీ ప్రభాస్ అంతటి హీరో ఓకే అంతటి టాప్ హీరోలతోటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు మీ క్యారెక్టర్ వస్తున్నా యా విష్ గుడ్ లక్ హోల్ టీమ్ అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్ మంచి మంచి పాత్రలు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి అవకాశాలు రావాలని కూడా గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ